గత 2 ఎలక్షన్ లో 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తా ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎవరు? ఆమె గుణగణాలేంది? బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ? కనీసం 100 నినాదాలు చెప్పిండు. 100, ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికమైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, దేశ్ కా సత్యానాశ్, డిజిటల్ ఇండియా జరిగిందా? వినబడతలేదు. అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? వచ్చిందా అచ్చేదిన్? అమృత్కాల్ లేదు, మన్నుకాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 15 లకిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా అన్నది అప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం, ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకుని ఒట్లాడుతా ఉన్నారు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్ అగనిస్ట్ గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది? రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? మరి నిరుద్యోగం పెట్టబోవాలి. నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని రానియలే. నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్లో 750 మంది రైతులకు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇయ్యాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం, ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన. అయ్యా, మాది వెనుకబడ్డ ప్రాంతం, మాది ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టండి దేశంలో మోడీ. మాకు 4 ఇయ్యబోయాను బతిమాలినం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిండా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒక్కటే మాట మాట్లాడుతా ఉన్నా, భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చేయని వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ బోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ, నా ప్రాణం పోయినా నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టాను చెప్పినా. మీటర్లు పెట్టానా వద్దా అన్నా? వినబడతలేదు. మీటర్లు పెట్టానా వద్దా? మరి అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది? నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా, మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసినరు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంట. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్.
చోటేబాయికి ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈడ చోటేబాయికి ఓటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటయ్యన్నా పెట్టుకోవన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంట్ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోమని మంగళారతి పట్టింది. ఈమెకే మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్ను ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలు. ఈ బీజేపీ అక్కరకు రాని చుట్టము. మొక్కిన వరం ఇయని వేల్పు, మోవరమునదా నెక్కిన బారిన గుర్రము, గ్రక్కున విడువంగ వాళ్ళు అని చెప్పింది. మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. మన కన్ను మనమే పడుచుకుందామా? మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలేదు.